నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను స్వప్న. రుణమాఫీ విషయంలో ఇప్పుడు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. రుణమాఫీ విషయంలో తెలంగాణ సర్కార్ రైతులను మోసం చేసింది అని బీఆర్ఎస్ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దాదాపుగా 40 లక్షల మంది రైతులు 1 లక్ష రూపాయల వరకు రుణం తీసుకుంటే 17 లక్షల మందికే మాఫీ చేశారని ఆరోపిస్తున్నారు. మరొకవైపు బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ కోసం రైతుల కాసేపు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సాంకేతిక కారణాలతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రతిపక్షాల విమర్శలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. రైతుల ఆందోళనను తప్పుబట్టలేము అన్నారు. సాంకేతిక కారణాల వల్ల 2 విడతల్లో 30,000 ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు అని, పొరపాట్లన్నీ సరిచేసి అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. రుణమాఫీపై రుణాలు అనుమానాలు అసత్య ప్రచారం చేయడం సరికాదు అన్నారు. రుణమాఫీపై రాజకీయ విమర్శలు దురదృష్టకరమన్న మంత్రి తుమ్మల రైతాంగాన్ని అడ్డుకు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందలేరని వ్యాఖ్యానించారు. ప్రక్రియ పూర్తి కాకముందే విమర్శలు చేయవద్దన్నారు ఆయన. రుణమాఫీకి ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించి రైతుల మనోభావాలు దెబ్బతీయవద్దు అంటూ హితవు పలికారు. గత బీఆర్ఎస్ పాలకులు సరైన పద్ధతిలో రుణమాఫీ చేయలేదు అన్నారు. వరంగల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 15 వరకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. మరి రుణమాఫీపై బీఆర్ఎస్ది అనవసర రాద్ధాంతమేనా? 30,000 ఖాతాలలో సాంకేతిక సమస్యలు వాస్తవమేనా? పొరపాట్లు సరిచేసి అందరినీ రుణ ఉవిక్తుల్ని చేస్తారా? సర్కార్ భరోసా అన్నదాతలకు ఊరటనిస్తుందా? ఇలాంటివి అనేక ప్రశ్నలు సామాన్య రైతాంగాల్లో తలెత్తుతున్నాయి. ఇప్పటికే 33 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అందులో తొలి విడతగా 1 లక్ష రూపాయలు రుణం తీసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఖాతాలలో జమ చేయడం జరిగింది, రుణమాఫీ చేశారు. అదేవిధంగా 2వ విడత రుణమాఫీ ప్రక్రియ 1.5 లక్షల వరకు తీసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే 15 ఆగస్టులోపు 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ చేస్తాము అంటూ కూడా ప్రకటించడం జరిగింది. మరి దీని మీద కూడా బీఆర్ఎస్ అలాగే ఇతర పక్షాలు రాద్ధాంతం చేయడానికి గల కారణాలేంటి? ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి శ్యామసుందర్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. అలాగే మనకి మరి కాసేపట్లో కాంగ్రెస్ నేత శివకుమార్ గారు, అలాగే బీఆర్ఎస్ నేత శంకర్ గారు, మనకి బీజేపీ నేత శంకర్ గారు, బీఆర్ఎస్ నేత యాదగిరి గారు యాడ్ అవుతారు. ముందుగా శ్యామసుందర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం అండి. శ్యామసుందర్ గారు, ఏదైనా ఒకటి నచ్చకపోతే విమర్శలు చేయడం పరిపాటిగా అయిపోతుంది, అది వాళ్ళు మంచి చేసినా చెడ్డ చేసినా కానీ. అదే పరిస్థితి ఇప్పుడు మనం ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నాము. విమర్శలు మాత్రమే చేయడానికి ప్రతిపక్షం ఉందా? అంటే అది నిజంగా కరెక్ట్గా చేసినా చెయ్యకపోయినా విమర్శలు చేయడమే ధ్యేయంగా ఎందుకు ముందుకు వెళ్తుంది? ఇప్పటికే 3 దఫాలుగా రుణమాఫీ చేస్తామంటూ కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇంకా ఆ ప్రక్రియ పూర్తి కాకముందే విమర్శలకు దిగటం గల కారణాలు ఏంటి? ఎందుకు ఇన్ని విమర్శలు చేయవలసి వస్తుంది అంటారు? అంటే ఇక్కడ ఒక విషయం అండి, గతంలో జరిగిన పరిస్థితుల్ని బట్టి రైతులు ఏ విధంగా నష్టపోయారు, గత ప్రభుత్వము ఏ విధంగా ప్రజల్ని హామీ ఇచ్చి 2018 ప్రాంతంలోనే అప్పటి నుంచి మోసం చేస్తూ వచ్చినాయి గత ప్రభుత్వాలు. అంతకు ముందున్న ప్రభుత్వాలు కూడా రైతులకు పెద్ద చేసిందేమి లేదు. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయం పైన కూడా అందుకే అనుమానాలు వస్తున్నాయి తప్ప ఇంకేం కాదు. ఆ అనుమానాలు రాకుండా ఎప్పుడైతే రుణమాఫీ చెయ్యాలనుకున్నారో, ఎలాంటి సాంకేతిక కారణాలు వచ్చేటి ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు వచ్చేటి ఉన్నాయి, గతంలో జరిగిన అనుభవాలు ఏంటి, వాటిని ముందు చూసుకుని ఉంటే ఇప్పుడు ఈ విమర్శలకు కూడా తావచ్చేది కాదు. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1 లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని చెప్పేసి 99 రూపాయలు తక్కువ 1 లక్ష రూపాయలు మాఫీ చేయడం వల్ల చాలా మంది 5 లక్షల మంది దాకా లాస్ అయ్యారు 1 లక్ష రూపాయల వరకు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల వరకు అన్నారు, 2 లక్షల లోపు అన్నారు. 2 లక్షల లోపు అంటే 1,99,999 వరకే వీళ్ళు మాఫీ చేస్తారా, లేకుంటే 2 లక్షల వరకు మాఫీ చేస్తారా అనేది కూడా క్లారిటీ ఇవ్వాలి. అక్కడ కొన్ని లక్షల మంది లాస్ అవుతున్నారు. లాస్ట్ టైం జరిగింది అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. కాబట్టి ఆ సాంకేతిక కారణాలతో అప్పుడు కూడా చాలా మంది రైతులు నష్టపోయారు.
మా బ్యాంక్ అకౌంట్ లోకి మాఫీ జమ కాకుండా. అవును. కాబట్టి ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వానికి ముందే తెలుసు కదా. గతంలో జరిగిన అనుభవాలు ఉన్నాయి కదా. బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ సరిగ్గా రుణమాఫీ చేయలేదని ఇంతకాలం విమర్శించింది కాంగ్రెస్ పార్టీ కదా. అవును. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఆ సమస్యను ఎందుకు ముందు పరిగణలోకి తీసుకోలేదు? ఇవ్వాలి ఎందుకు చెప్తున్నారు? కొన్ని సాంకేతిక కారణాలతో కొన్ని అకౌంట్లలో డబ్బులు పడలేదు. కాబట్టి ఇక్కడ ఏ గౌరవ ఇప్పుడు ప్రతిపక్షం ఉంది అధికార పక్షాన్ని సరైన దారిలో నడిపించడానికి. అది ప్రశ్నించింది అంటే విమర్శించింది అంటే అందులో హేతుబద్ధత లేదు అని పూర్తిగా అనుకోవడానికి లేదు. అలాగని ప్రతిపక్షం చెప్పిందంతా కరెక్ట్ అని అనుకోవడానికి కూడా లేదు. కాబట్టి ప్రతిపక్షం చెప్పిన దాంట్లో కూడా కొన్ని సందర్భాల్లో తప్పులు ఉండొచ్చు, అధికార పక్షం చేస్తున్న దాంట్లో కూడా తప్పులు ఉండదు. అధికార పక్షం ఏదైనా తప్పులు చేస్తుంటే, తప్పుడు మార్గంలో పోతుంటే, అబద్ధాలు ఆడుతుంటే దాన్ని సరైన మార్గంలో పెట్టాల్సినటువంటి బాధ్యతనే ప్రతిపక్షం. కాబట్టి ప్రతిపక్షం విమర్శను మొత్తానికి కొట్టిపారేయకుండా ప్రతిపక్షం వేటి ఆధారంగా విమర్శ చేస్తుంది అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఓకే. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో దాదాపుగా 5 లక్షల మంది ఈ 1 రూపాయి వల్ల లాస్ అయిన వాళ్ళు. అంతేకాకుండా కొన్ని లక్షల మంది రైతులు ఈ సాంకేతిక కారణాలతో రుణమాఫీ జరగలేదు వాళ్ళ అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్. అవును. మళ్ళీ ఇప్పుడు అదే సాంకేతిక కారణాలని ఈ గవర్నమెంట్ కూడా చెప్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పథకాన్ని అమలు చేయాలని నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అడ్డంకులు ఏవైతే వచ్చేవి ఉన్నాయో అవి ముందే రెక్టిఫై చేసుకోవాల్సింది. ఒక నిమిషం హోల్డ్లో ఉండేది శ్యామ్ సుందర్ గారు. అలాగే మనకి మరో ఇద్దరు గెస్టులు కూడా యాడ్ అయ్యారు. ఒకరు శివకుమార్ గారు, కాంగ్రెస్ నేత. అలాగే మనకి బీఆర్ఎస్ నుంచి మల్లేపాక యాదగిరి గారు. ఇద్దరికి నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా శివకుమార్ గారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, హామీలు ఏవైతే ఉన్నాయో, వాటిని కష్టమైనా సరే, ఆర్థికంగా అతలాకుతలంగా ఉన్న రాష్ట్రమైనా సరే, ఖజానా ఖాళీగా ఉన్నా సరే, ఆ దిశగా ముందుకు వేస్తున్నారు. మరి ఈ వీళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారన్న విషయాన్ని ఒక పక్కన పెడితే, ఇప్పుడు తీసుకున్న రుణమాఫీ కార్యక్రమం ఏదైతే ఉందో అందులో చాలామందికి సాంకేతిక ప్రాబ్లం అంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమంది ఖాతాల్లో అమౌంట్ జమ కాలేదు అంటూ కూడా కొంతమంది రైతులు బయటకు వచ్చి వారి యొక్క ఆవేదన తెలిపిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ఇదే ఆధారంగా తీసుకొని ప్రతిపక్షాలు అలాగే విపక్షాలు కూడా విమర్శల్లోకి దిగుతూ ఉన్నాయి. మరి వీళ్ళందరికీ సమాధానం ఏ విధంగా చెప్తారు? ముందుగానే సాంకేతిక లోపాలను ఎందుకు సవరించుకోలేకపోయింది? ఒకవేళ సాంకేతిక లోపాలు అనేవి మొదటి విడతలో బయటపడినప్పుడు, కనీసం 2వ విడతకి 1.5 లక్షల మాఫీ వచ్చినప్పటికైనా సరే వాటిని సవరించుకోవాలి కదా. అంటే ఇది కావాలని చేస్తుందా? రుణభారం తగ్గించుకోవడానికి చేస్తుందా? లేకపోతే టైంని ట్రాక్ చేయడానికి చేస్తుందా? ఎందుకు? శివకుమార్, సివిఆర్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే. ఒకటి ఏమంటే, స్వప్న గారు 9.5 సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి లేదా వాళ్ళ టీం అంటే ఫ్యామిలీ ప్యాక్ ఏదైతే ఉండేనో అదంతా కూడా వాళ్ళు ప్రజలని మభ్య పెట్టడం జరిగింది. దానికి మన బహుశా శ్యామ్ సుందర్ గారు అందులో లేరు, కానీ మొత్తానికి బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఒక 3-4 అంటే ఫస్ట్ టర్ 14 నుంచి 18 లోపు ఇది ఒక మంచి ఫ్రెండ్లీ పార్టీ ఉండే వీళ్ళిద్దరి మధ్యన. అయితే అప్పట్లో సెంట్రల్ కింద రావాల్సిన ఫండ్ని వీళ్ళు అడగలేదు విభజన హామీ చట్టం కింద, లేదంటే బీజేపీ వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఖచ్చితంగా ఇది అది అని చెప్పి ఇచ్చేయలేదు. దాని సెకండ్ హాఫ్ ఏదైతే 2018 తర్వాత ఎలక్షన్ జరిగిన తర్వాత రైతులకు రుణమాఫీ అనుకున్నా, ఇంకేదన్నా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో ప్రజలకి మొండి చేయి చూపించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక నినాదంతో వచ్చింది, ఏమని, మొత్తానికి మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. ఈ నినాదంతో ప్రజల ముందుకు పోతే ప్రజలు దాన్ని హర్షించి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే 6 గ్యారంటీలు కూడా ఉన్నాయో, 6 గ్యారంటీలలో ఆల్మోస్ట్ ఆల్ 2-3 గ్యారంటీలు మా హైకమాండ్ అటు రాహుల్ గాంధీ గారు కానీ ఇటు ప్రియాంక గాంధీ గారు కానీ లేకపోతే సోనియా గాంధీ గారు ఆర్ మల్లికార్జున్ గారికి, ఈ 4 మధ్యన
జరగడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎక్కడ కూడా ఇంత చిన్న ప్రజలకేదో మాయమాట చెప్పి మోసం చేస్తుంది అని, లేకపోతే గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం కూడా అట్లనే చేస్తా అన్నది ఏదైతే అపోహ ఈరోజు శ్యామ్ సుందర్ లాంటి వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఆయన కొంచెం ఒక సిస్టమ్గా ఉంటాడు. కానీ శివకుమార్ శివకుమార్ గారు, ఇక్కడ శ్యామ్ సుందర్ గారు అడిగింది కూడా ఇక్కడ మనం క్లారిటీ తీసుకోవాలి, అది కూడా మీ దగ్గర నుంచి, ఎందుకంటే ఆ పార్టీ తరఫున మీరు ఉన్నారు కాబట్టి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1 లక్ష రూపాయల లోపు ఉన్న రుణమాఫీనంతా కూడా చేస్తాము అని చెప్పారు. కాకపోతే 99,99 రూపాయల వరకు ఆ యొక్క రుణమాఫీ చేసి 1 రూపాయి తగ్గించడం వల్ల అనేక మంది ఆ రుణమాఫీని పొందలేకపోయారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపు అంటుంది, అంటే 2 లక్షలు అంటే ఎగ్జాక్ట్గా 2 లక్షల వరకు రుణమాఫీ చేసిందా, లేకపోతే ఇక్కడ కూడా 1 రూపాయి తగ్గించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, రుణమాఫీకి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సగం మందిని పక్కన పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? పట్నా గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొన్న వచ్చినప్పుడు రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నది, 2 లక్షల వరకే తీసుకుంది. ఇది గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2004 నుంచి 2008 మధ్యన ఇట్లనే కొన్ని ఇబ్బందులు జరిగితే నేనే రాజశేఖర్ రెడ్డి గారికి స్వయాన లెటర్ రాపించి ఆమోదం చేపిస్తే 40,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. దానికి తర్వాత ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు, తర్వాత అప్పుడు ఏబిఎన్ ఉండే దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఈ రుణమాఫీ బడాబాబులకా అనేది ఒక క్వశ్చన్ మార్క్ పెట్టడం జరిగింది. ఆ క్వశ్చన్ మార్క్ పెట్టడంతో దాని మీద పెద్దగా తర్జన భర్జన అయింది. అప్పట్లో ఉన్న బీసీ మంత్రి ముఖేష్ గౌడ్ గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, కొన్ని సందర్భాలలో నేను కూడా అక్కడ ఉన్నాను. సో దాని తర్వాత అదేమైందంటే మొత్తానికి రుణమాఫీలో కొంతమంది బడాబాబులు ఉన్నారు, 100,000 కోట్ల రూపాయలని వాళ్ళకి మాఫీ చేయాల్సిన అవసరం లేదు అనేది ఒక ప్రశ్న లేవనెత్తినరు. అయితే అప్పుడు ఏమైందంటే 1 లక్ష రూపాయల లోపు అన్నాక అది 1 రూపాయి తక్కువ 1 లక్ష రూపాయలు అనే వరకు ఎవరైతే మెయిన్ కట్ ఆఫ్ ఉన్నారో 1 లక్ష రూపాయల వరకు లోన్ మాఫీ అంటే 1 రూపాయి తక్కువ 1 లక్ష రూపాయలు అంటే ఒకవేళ 1 లాక్ ఉన్నా అది మాఫ్ అవుతుంది. 1 రూపాయి 99 అనేది కాకుండా మొత్తానికి 1 లక్ష రూపాయల రుణమాఫీ అన్నప్పుడు 1 లక్ష రూపాయల రుణమాఫీ మాఫ్ అవుతుంది. 99 అన్నప్పుడు ఆడ ఈ వీళ్ళు గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసినట్టు చేయలేదు. 40,000 కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉమెన్ అండ్ యూత్ కి ఏదైతే వాళ్ళు అప్పట్లో ఏ కార్పొరేషన్ లో లోన్ తీసుకున్నా 1 రూపాయి తక్కువ 1 లక్ష రూపాయలు అందరూ మాఫ్ చేయడం జరిగింది. అంటే 1 లక్ష రూపాయలు. అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతులకు రుణమాఫీలో ఎక్కడ కూడా 2 లక్షల రూపాయలు కాదు, లేకపోతే 1,99,99 అని ఏమి ఎక్కడ చెప్పలేదు. మొత్తానికి 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇబ్బంది లేకుండా ఓవరాల్ గా 2 లక్షలు అంటే టోటల్ 2 లక్షలు అనేవి క్లియర్ చేస్తారు. ఓకే శివకుమార్ గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. యాదగిరి గారు, యాదగిరి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే అండి. యాదగిరి గారు, 10 ఏళ్లలో బీఆర్ఎస్ 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానంటూ కూడా అది కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయింది. 10 ఏళ్లలో రైతు రుణమాఫీ అలాంటిది 8 నెలలు మాత్రమే అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ల తర్వాత. అలాంటప్పుడు ఇంత ప్రెషర్ పెట్టడం ఎంతవరకు వాస్తవం అంటారు? ఇక్కడ ఉన్న నిధులను సమీకరించుకోవాలి, అప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి ఏ రోజుకి ఆ రోజు ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం వడ్డీలను కడుతూనే ఉంది, గత ప్రభుత్వం చేసిన అప్పుల తాలూకు వడ్డీలు ప్రతిరోజు కడుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతు రుణమాఫీ అనేది చాలా త్వరగా తీసుకొచ్చారని మనం చెప్పుకోవాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందంతా కంపేర్ చేస్తే ప్రస్తుత ప్రభుత్వం చాలా త్వరగా యాక్టివ్ అయింది. ఇందులో కూడా లోపాలు ఎదకవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది బీఆర్ఎస్కి? ముందుగా మీకు, ప్యానల్లో ఉన్న వారికి, సివిఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నమస్తే అండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంత త్వరగా తీసుకొచ్చింది అని చెప్తున్నారు కదా, త్వరగా తీసుకొచ్చింది ఏం లేదు. వాళ్ళు ఏదైతే ఎలక్షన్ల సమయంలో ఏదైతే ప్రచారం చేసిరో అదే మేము గుర్తు చేస్తున్నాం. వాళ్ళు చెప్పింది ఏంది, 9 తారీఖు నాడు మా ప్రభుత్వం వస్తుంది, 9 తారీఖు నాడే మేము రైతులకు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రూపాయలు చేస్తున్నామని చెప్పి అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఇప్పుడున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పిన మాటలు మాత్రమే మేము గుర్తు చేస్తున్నాము. అదే విధంగా 9 తారీఖు నాడు నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా, ఆ ఈ రైతుల 2 లక్షల రూపాయలు ఏకకాలంలో అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ముఖ్యమంత్రి కావడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం తెలంగాణలో ఉన్నటువంటి
రైతులు మాత్రమే, రైతులు నిరుద్యోగులు మాత్రమే. అట్లాంటిది రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, అదే విధంగా నిరుద్యోగులను కూడా మోసం చేసింది ముఖ్యమంత్రి గారు మాత్రమే. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం రైతులని నిరుద్యోగులని మోసం చేసిందని మీరే చెప్తున్నారా? గత ప్రభుత్వం కాదు, ఇప్పుడున్న ప్రభుత్వమే మోసం చేసింది. అంటే మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి గల ముఖ్య కారణం రైతులు, ఉద్యోగులు. రైతులకి ఉద్యోగులకి గత ప్రభుత్వం మంచి చేసి ఉంటే రేవంత్ రెడ్డికి ఓటు ఎందుకు వేస్తారు? వేయరు కదా. వీళ్ళిద్దరే ముఖ్య పాత్ర అయినప్పుడు గత ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టే కదా వేశారు. మరి అప్పుడు అన్యాయం జరిగిందనా? నేను చెప్పింది అదే విషయం మీకు చెప్పదలుచుకున్నాను. వాళ్ళు గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతుల కోసము ప్రత్యేకంగా సంక్షేమ పథకాన్ని రూపొందించిన నాయకుడు కేసీఆర్ గారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు పెట్టుబడి సాయంగా ఏ రాష్ట్రంలో కూడా 10,000 రూపాయలు, ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడ లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాటి కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆర్థికంగా ఎదగాలి, తెలంగాణ రైతే రాజు తెలంగాణ రాష్ట్రానికి అన్న ఉద్దేశంతో ఆ రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం పెట్టుబడి సాయం కింద 10,000 రూపాయలు ఇచ్చినారు. కానీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మాటలకు జాతీయ నాయకులు తీసుకొచ్చి ఇక్కడ రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి రైతు డిక్లరేషన్ అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తుంది, మేము 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి వారికి అబద్ధపు హామీలు ఇవ్వడం వల్లనే ఈ రోజు రైతులు ఒక ఆశపడి ఇంకా ఇంకొక 5,000 రూపాయలు అదనంగా వస్తాయేమన్న ఉద్దేశంతో 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాము అని అనేక అబద్ధపు హామీలతోటి మాత్రమే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆయన వచ్చిన 3 నాళ్ళకే ఎంత ఈ మనల్ని నట్టేట ఉంచిండు ఈ రైతులను అని చెప్పేసి 2,00,000 రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి గారు 2 విడతల వారీగా ఇప్పటి వరకు కూడా December 9 అయింది, January 9 అయింది, February 9 అయింది, ఇప్పుడు ఎంత August 9 కూడా పోతుంది. ఇప్పటి వరకు నేను August 14 అంటు విడతల వారీగా అంటున్నాడు. విడతల వారికి ఆ రోజు చెప్పిన ఏకకాలంలో అని చెప్పి మొన్న ఆయన 1,00,000 రూపాయలు చేసేటప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వ ప్రచురణలో కానీ యాదగిరి గారు ఇచ్చిన హామీని ఓకే ఇచ్చారు అంటున్నారు. యాదగిరి గారు హామీ ఇచ్చారు ఓకే, కానీ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తారీఖే డిస్ట్రిబ్యూట్ చేయడం ఏ ప్రభుత్వానికి సాధ్యమవుతుంది అన్నది మీరు ఆలోచించారా? ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇస్తాను అంటే ఎలా సాధ్యమవుతుంది? గత ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు సెట్ చేసుకోవాలన్న మినిమం ఎందుకు ఆలోచించలేకపోయారు? మరి సంతకం పెట్టారండి, మొదటి తొలి సంతకం రైతు అప్పుడు ఇచ్చిన హామీల మీద తొలి సంతకాలు లాంటివి పెడతారు, కానీ డిస్ట్రిబ్యూషన్ అనేది పెట్టుకోరు. తొలి సంతకాలు లాంటివి పెడతారు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఆ రోజు ఆయనకు వీలు కాలేదు. ఇప్పటికి ఎంత అవుతుంది, 6 నెలలు అయిపోయింది కదా. 6 నెలల నుంచి కూడా ఇప్పటికి కూడా ఆయన విడతల వారిగా చేస్తుడు. 1,00,000 రూపాయలు అన్నాడు, 150,000 అన్నాడు. ఇప్పుడు కనీసం రాష్ట్రంలో 60,00,000 మంది రైతులు పంట రుణాలు తీసుకుంటే కేవలం 16,00,000 మందికి మాత్రమే 12,000 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. అదే విధంగా బిఆర్ఎస్ ప్రభుత్వం తొలి విడతలోనే 39,00,000 మంది రైతులకు 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేశాం. అదే విధంగా 19,000 కోట్ల కానీ 13,000 కోట్ల రుణమాఫీ చేసారు మా ప్రభుత్వం నుంచి. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 2 విడతలకు రుణమాఫీ చేసి చూపిస్తున్నందుకు 17,00,000 మాత్రమే. మరి ఇది వాళ్ళు 2 విడతలు చేసింది కూడా వాళ్ళు 17,00,000 చేస్తున్నారు. అంటే 10 ఏళ్లలో యాదగిరి గారు 10 ఏళ్లలో ఈ 10 ఏళ్లలో యాదగిరి గారు యాదగిరి గారు ఈ 10 సంవత్సరాల్లో ఎన్నిసార్లు రుణమాఫీ చేస్తుంది బిఆర్ఎస్? రుణమాఫీ ఎన్నిసార్లు చేస్తుంది బిఆర్ఎస్? 10 ఏళ్ల పాలన ఎన్నిసార్లు బిఆర్ఎస్ రుణమాఫీ చేసింది? మా మేనిఫెస్టోలో 1,00,000 రూపాయల వరకు మేనిఫెస్టోలో కాదండి, మేనిఫెస్టోలో కాదు, రైతుల ఖాతాలలో ఎన్నిసార్లు చేశారు చేసింది. సెకండ్ హాఫ్ లో అది కూడా చేస్తా అని చెప్పిండ్రు, దాంట్లో కూడా అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు దానికి శ్యామ్ సుందర్ గారే ఇంత ముందు ప్రశ్నించిండ్రు మొత్తం చేస్తామని చెప్పి, దాంట్లో కాలయాపన చేసిండ్రు. తర్వాత మీదికెని రైతులకి మొత్తానికి ధాన్యం కొనకుండా బరి వేస్తే ఊరి అన్నారు. ఎన్నో రకాలుగా మాయ మాటలు చెప్పిండ్రు. మొత్తానికి 9.5 సంవత్సరాలు అన్ని సకల జనులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది టిఆర్ఎస్ బిఆర్ఎస్. ఓకే, 10 ఏళ్లలో రుణమాఫీ ఎన్నిసార్లు చేసింది అనేది చూసుకోవాలి. మీరు కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి, ఆ రోజు రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు, ఈ రోజు ఎంత బాధపడుతున్నారు. నిన్న మహబూబ్ నగర్ కి చెందిన ఒక రైతు 70,000 కేవలం 70,000 రూపాయలు తీసుకొని
మా రుణమాఫీ అయింది అని చెప్తే వాళ్ళకు ఆల్రెడీ పాస్బుక్ ఉన్నది, వాళ్ళకు రైతు రుణమాఫీ అయింది అని అంటే వాళ్ళకు ఇంకా వాళ్ళకి ఏదో కుంటి సాకులు చెప్పి వాళ్ళకి ఇంకా మీకు రాలేదని చెప్పి వృద్ధులను వాపసు పంపించింది మీ ప్రభుత్వం. అట్లా ఎన్నో ఎంతో మందిని ఎంతో మంది రైతులను అబద్ధాలతోటి వాళ్ళకు మీ మీ ప్రకటనలో ఏమున్నది, మీ పాస్బుక్ ఉంటే చాలు, పాస్బుక్ ఆధారంగానే రైతులకు మేము రైతు బంధు ఇస్తున్నాము, మేము రైతు రుణమాఫీ చేస్తున్నాం అని చెప్పారు. రైతు పాస్బుక్ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళకు రుణమాఫీ చేస్తలేరు ఏదో రకంగా తప్పించుకోవడం కోసం రైతులను మోసం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు రాబోయే ఎన్నికల్లో, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రైతులే మీకు సరైన సమాధానం చెప్తారని చెప్పి తెలంగాణ ప్రజలు రైతులు ఎదురు చూస్తున్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో మీకు సరైన సమాధానం చెప్తారు. ఓకే యాదగిరి గారు, ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ఏమాత్రం వ్యతిరేకత వచ్చింది అనేది ఆ ఫలితాలు చూస్తే మనకు అర్థమైపోతుంది. ప్రస్తుత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఖచ్చితంగా అది బీఆర్ఎస్కి ఫేవర్గానే ఓటింగ్ అనేది పడే అవకాశాలు ఉంటాయి. అలాగే మనకి మరొక గెస్ట్ అయితే యాడ్ అయ్యారు మనకి బీజేపీ నేత మనకి బి శంకర్ గారు. శంకర్ గారు నమస్కారం అండి. శంకర్ గారు వినిపిస్తుందండి, అన్మ్యూట్ చేయండి. శంకర్ గారు వాయిస్ మీద మ్యూట్ ఉంది. హలో, అన్మ్యూట్ కాలేదు. మ్యూట్ లో ఉందండి. శంకర్ గారు ఒకసారి అన్మ్యూట్ చేయండి. హలో, శంకర్ గారు వినిపిస్తుంది? శంకర్ గారు చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలందరికి కూడా నమస్కారం. అదే విధంగా మీ సివిఆర్ ఛానల్ గారికి కూడా నమస్తే. నమస్కారం అండి. నమస్తే శంకర్ గారు, చెప్పండి. రుణమాఫీ ఇప్పుడు ఒక పక్క మంచి పని చేస్తున్నప్పటికీ కూడా విమర్శలకు తావిస్తుంది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే ప్రజల పొరపాటు అవ్వచ్చు, అధికారుల పొరపాటు అవ్వచ్చు, లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ అవ్వచ్చు. ఏదైనా సరే కొంతమంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాలో జమ అవ్వలేదు, దానిని బీఆర్ఎస్ భూతద్దవుల్లో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఎంత మేర రుణమాఫీ చేసింది, ఎన్నిసార్లు రుణమాఫీ చేసింది అంటే 1-2 సార్లు తప్ప చేసిన దాఖలాలు లేవు. ఎంత మేర చేశారండి? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కొంతకాలంలోనే 3 విడతలు, అంటే ఇప్పుడు రుణమాఫీ చేయడం ఇక్కడ ఇంపార్టెంటా, లేకపోతే విడతల వారీగా చేస్తున్నది అనేది ప్రాబ్లం అవుతుందా? ప్రజలకి 1 నెల అటో ఇటో రుణమాఫీ చేస్తారు. మొదటి ప్రక్రియ పూర్తయింది, 2వ ప్రక్రియ కొనసాగుతుంది, 3వ ప్రక్రియ 15 ఆగస్టులోపు పూర్తి చేస్తామని ఒక పక్క చెప్తున్నారు. అంటే విడతల వారీగా అయినా ఇస్తున్నారు కదా, ఒక లబ్ధి అయితే పొందుతున్నారు కదా. ఒకేసారి తీసుకుని రావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకి పెట్టదు, ఇక్కడ ఉన్న నిధులనే సమీకరించుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో విడతల వారీ ఇవ్వడం తప్ప, చెప్పండి. ఇప్పుడు గత ప్రభుత్వం కంటే కూడా ఈయన ఒక్కటేసారి రుణమాఫీ చేస్తా అన్నాడు, చాలా సంతోషం. మరి ఈయన వచ్చిన 6 నెలల లోపల చేస్తా అన్నాడు, సరే ఎనకనో ముందు చేస్తాడు కదా. ఇప్పుడు వీళ్ళకి ఏమైపోతుందంటే అధికారం ఉండి అధికారం కోల్పోయేసరికి బీఆర్ఎస్ నాయకులకు మేము దేని మీద మాట్లాడాలా, ఏం మాట్లాడాలా అనేది ఒక ప్రెస్టేషన్కి వచ్చింది. ఇప్పుడు ఒకేసారి రుణమాఫీ చేస్తా అన్నారు సీఎం రేవంత్ గారు, సంతోషం. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ మరి ఎంఆర్ఓ కార్యాలయంకి కూడా వచ్చి, ఎవరికైతే మరి రుణమాఫీ కాలేదో అక్కడ ప్రత్యేకమైన సేల్స్ కూడా మేము ఏర్పాటు చేసినాము, ఎవరు దాన్ని ఉంటే కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనే క్లారిటీ అయితే ఉంది. ఏది ఏమైనా ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటున్నాడు, సంతోషం. అయితే బీఆర్ఎస్ నాయకులకి ఏంటంటే మేము ఏదో అనుకున్నాము, మేమే ఇంకో 10 ఏళ్ళు మేమే ఉంటాం అనుకున్నాము, మరి సడన్లీగా మన ఏదైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు మరి ఎట్లా అనేది వాళ్ళు ఒక ప్రెస్టేషన్లు ఉన్నారు. ఏది ఏమైనా రుణమాఫీ అనేది ఒకేసారి చేస్తా అంటున్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటున్నారు. మరి అదేవిధంగా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. గత ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు చేసిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా మరి వాళ్ళు కొత్తగా వచ్చిండ్రు కదా, వాళ్ళకు కూడా మనం కొద్దిగా వెసులుబాటు ఇవ్వాలా, మరి వాళ్ళకు కూడా మనము వచ్చి రాగానే వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తే బాగుండదు, మరి వాళ్ళకు కూడా అన్ని సదుర్కోవాలంటే కొద్ది సమయం పడుతుంది అని చెప్పేసి అవకాశం ఇచ్చిండ్రు ఆనాడు చంద్రబాబు నాయుడు. మరి వీళ్ళు 10 ఏళ్ళు అధికారాన్ని ఇవాళ తెలంగాణ ఉద్యమం ద్వారా ఒక ఉద్యమ పార్టీగా ద్వారా మేము నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి చెప్పుకొని వచ్చిన ప్రభుత్వము మరి రైతులకు మరి వరేస్తే ఉరే అన్నారు,
మరి వరికి గిట్టుబాటు ధర లేదు, మరి పసుపుకు గిట్టుబాటు ధర లేదు, పసుపుకు మద్దతు ధర ఇవ్వమని చెప్పేసి మా నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్లో రైతులు దీక్ష చేస్తే, మరి ఆ దీక్షకాడికి కవితమ్మ రాకుండా ముఖం చాటేసుకుంటే ఆమె మీద 186 మంది ఎంపీగా పోటీ చేసి ఆమెను ఓడించింది. మరి ఏది ఏమైనా ప్రజా సంక్షేమాన్ని ఏ ప్రభుత్వం అయితే కోరుకుంటుందో ఆ ప్రభుత్వం సుదీర్ఘంగా ఉంటది. మరి ప్రజలకు ఎవరైతే హాని కలిగిస్తారో, ఇబ్బంది కలిగిస్తారో, ప్రజా సమస్యలను పక్కకు పెడతారో వాళ్ళని ఖచ్చితంగా పక్కకు పెడతారు. ప్రజలు చాలా చైతన్యవంతులు. నాయకులు ఒక మాటకు కాంప్రమైజ్ అయినా మరి ఏదైతే ఓటర్లు ఉన్నారో, ఓటరు చేతుల మరి ఒక వజ్రాయుధం లాంటి ఓటు హక్కు ఉంది. అందుకొరకే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 6 గ్యారంటీలు మేము 6 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. అదే విధంగా 420 మరి వేరే గ్యారంటీలు కూడా ఇచ్చిండ్రు. మరి వీళ్ళకు కూడా ఇంకా అవకాశం కొరకు చూస్తా ఉన్నారు. ఇంకా 6 నెలలు కాదు, 8 నెలలు స్థానిక సంస్థలు ముందట ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ముందలు ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు పూర్తిగా వీళ్ళు ఇచ్చిన హామీలు పూర్తిగా చేయకపోతే వీళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా గతంలో మరి బారాస ఏదైతే టిఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా ప్రజలు కరుగాల్చి వాత పెట్టిండ్రో అదే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి కూడా ఖచ్చితంగా కరుగాల్చి వాత పెడతారు. ఏదైతే పని చేయకుండా హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మాత్రం ప్రజలు ఉపేక్షించరు, ఖచ్చితంగా కరుగాల్చి వాత పెడతారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. ఓకే శంకర్ గారు, ఒక నిమిషం హోల్లో నుండి. శ్యామ్ సుందర్ గారు, ఇక్కడ హామీల అమలు అదేవిధంగా రుణమాఫీలు ఇవన్నీ ఒకసారి పక్కన పెడితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో బీఆర్ఎస్ పాలన తర్వాత, బీఆర్ఎస్ పాలన చేసినప్పటికీ కూడా ఆ ఇష్యూస్ బయటికి రాకపోయినా, అప్పుల లెక్కలు సరిగ్గా తేలకపోయినా, ఒకసారి అధికార బదలాయింపు జరిగిన తర్వాత దాని యొక్క పరిస్థితి ఏంటి, ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటి అనేది చాలా క్షుణ్ణంగా ప్రజలందరికీ తెలుస్తుంది. ఇలాంటప్పుడు తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది? రుణమాఫీలంటూ అప్పులు తీసుకురావడమా, లేకపోతే ఇచ్చిన గ్యారంటీల కోసం, హామీల కోసం అప్పులు తీసుకుంటూ వస్తాయి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇప్పుడు సహజంగా ఏం జరుగుతుందంటే అధికారమే పరమావధిగా మారిందండి. ఈ పరిస్థితుల్లో చాలా విపరిణామాలు వస్తున్నాయి. సంక్షేమ పథకాలు ఉండాల్సిందే, అందులో డౌట్ అక్కర్లా. కానీ సంక్షేమ పథకాలు ఎవరికి అందాలి అనేది కూడా అవసరం. అవును, గత ప్రభుత్వం ఏం చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు వారు గొప్పగా చెప్పారు రైతు బంధు మేము ఇంత ఇచ్చాము అంత ఇచ్చామని. ఎవరికి ఇచ్చారు? ముఖ్యమంత్రి తీసుకున్నారు, ముఖ్యమంత్రి కుటుంబీకులు తీసుకున్నారు, మంత్రులు తీసుకున్నారు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకున్నారు, ఎంపీలు తీసుకున్నారు. అంటే రైతు బంధుకు కేటాయించిన నిధుల్లోపల దాదాపుగా 70-80% వీళ్ళకే పోయాయి. 100 ఎకరాలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ అయిన భూములకు కూడా రైతు బంధు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారికి మంత్రులకు పంట సాయం అవసరమా అండి? అవును, అట్లయే కదా. ఇప్పుడు ఇలాంటి పథకాలు చేయడం వల్లనే అలాంటి అనాలోచితమైన నిర్ణయాల కారణంగా దానికి ఒక సీలింగ్ పెట్టకుండా ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసారు రైతు బంధు పేరు ఇవ్వడం వల్ల రాష్ట్రం దివాలా తీసింది. ఇలాంటియే అన్ని పథకాలు బీఆర్ఎస్ గవర్నమెంట్, కాళేశ్వరం కానీ ఇంకేదైనా ప్రజల పేరుతోని రైతుల పేరుతోని పెద్ద ఎత్తున దగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది రాష్ట్ర చరిత్రలో అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ కూడా జాగ్రత్త పడకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు రైతు బంధుకు 10 ఎకరాలకు ఇస్తారా, 5 ఎకరాలకు ఇస్తారా అనేది ఖచ్చితంగా ఒక నిర్ణయం చెప్పాలి. అవును, ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆ సందేహం ఉంది. పంట సాయం ఎవరికి అవసరము వాస్తవంగా? ఒక ఎన్ని మాటలు మాట్లాడారంటే కేసీఆర్ గారు ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు చెప్పారు మాకు రైతే గొప్ప, రైతే గొప్ప అని. రైతు వరి వేస్తే ఉరి అంటే ఎందుకు చెప్పారండి? రైతు సన్నవడ్లే పండించాలని ఎందుకు చెప్పారు? పండించారు రైతులు, పండించిన తర్వాత దాన్ని ఎందుకు కొనలేదు? కొనకపోవడం వల్ల రైతులంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సి వచ్చింది. కానీ అది కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం సుతిల్ తాడుతో సహా అన్నిటికీ డబ్బులు ఇచ్చింది, బస్తాలతో సహా అన్నిటికీ డబ్బులు ఇస్తుంది కేంద్రం. ఎక్కడ విఫలమైంది రాష్ట్ర ప్రభుత్వం అంటే కొనుగోలు చేయడంలో విఫలమైంది, మార్కెట్ సెంటర్లు ఏర్పాటు చేయడంలో విఫలమైంది, రైతులకు సరైన సమయానికి అందించ సరైన సమయంలో పంట కొనుగోలు చేయడంలో విఫలమైంది. కావడం వల్లనే అక్కడ సమస్యలు వచ్చినాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చింది. ఇక్కడ ఒక దిక్కు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే నేను దేశకి నేత అనిపించుకోవాలనే దురుద్దేశంతోనే పోయి హర్యానాలో పంజాబ్ లో రైతులకు డబ్బులు పంచారు. ఎవరు సొమ్ము అండి అది? తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులు అవి. ఎవరిచ్చారు మీకు అధికారం పంజాబ్ లో హర్యానాలో పండించడానికి? ఆ రోజు దేశంలో ఉన్న అన్ని పత్రికల్లో కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చారు దేశకి నేత అనిపించుకోవాలి. కాబట్టి ప్రజలు ఏం చేశారు, మీరు దేశకి నేతగానే అనిపించుకోండి మాకు అక్కర్లేదని చెప్పేసి ఫామ్ హౌస్ పంపించారు. ఇదే పరిస్థితి కనుక ఇదే పరిస్థితిలో కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కొద్ది రోజులైంది విమర్శలు వస్తున్నాయి, అప్పటికే అది ఇంకా అన్ని హామీలు నెరవేర్చట్లేదని, మహిళలకు ఇచ్చిన హామీలు కూడా పూర్తిగా నెరవేర్చలేదని చెప్పేసి వాళ్ళకి ఇస్తామన్నటువంటి సహాయం, నిరుద్యోగ భృతి ఇలాంటి చాలా హామీలు ఇంకా అమలు చేయట్లేదు. అట్లాగే మహిళలకు ఆర్థిక సహాయం చేస్తామన్నారు మహాలక్ష్మి పేరు మీద ఏదో గ్యారంటీలలో, కాబట్టి అది ఇప్పటికీ అమలు కావట్లేదు. కాబట్టి వీటన్నిటిని విషయంలో కనుక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరిస్తే, విమర్శలు చేస్తున్నారు అంటే విమర్శలు చేస్తారు ఖచ్చితంగా, మేమే రావాలి అంటే ప్రతి రాజకీయ పార్టీ అనుకుంటుంది, దానికి అనుగుణంగా ప్రణాళికలు చేస్తుంది, దానికి అనుగుణంగా విమర్శలు చేస్తుంది. వీటిని సలహా అలాంటి విమర్శలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న పార్టీ. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ కనుక సరిగ్గా లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ కి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వానికి వచ్చింది. కాబట్టి సంక్షేమ పథకాలు చేపడితే ప్రజల జేబుల్లో డబ్బులు వేస్తే మేము గెలిచిపోతాం అని అనుకునేటువంటి ఆలోచనకు దూరమై ప్రజలకు ఏది చేస్తే శాశ్వతంగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు, రైతులకు ఏది కావాలి, రైతులకు అవసరాలు ఏంటి, రైతులు ఎందుకోసం ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటిది కనుక సరిగ్గా ఆలోచించకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు టిఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుంది. విషయంలో సాంకేతిక కారణాలు అని చెప్పడం అనేది తప్పు, ఎందుకంటే గతంలో జరిగినాయి అనేది తెలుసు, సాంకేతిక కారణాలు వస్తాయని తెలుసు. కాబట్టి ఆ సాంకేతిక కారణాలు రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, తీసుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ మూడవ విడతలో కంప్లీట్ వాళ్ళ రుణమాఫీ ఏదైతే ఉందో కంప్లీట్ చేసేయాలి, 2 లక్షల రుణమాఫీ చేసేయడమే కాకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మిగతా హామీలు కూడా పూర్తి చేయాలి. ఉచిత బస్సు ఇస్తే సరిపోదు. అవును, కాబట్టి ప్రజలకు ఎంత హామీలు ఇచ్చారు, మీకు ఆర్థిక పరిస్థితి తెలీదా, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో తెలీదా, బీఆర్ఎస్ గవర్నమెంట్ చిప్ప చేతికి ఇచ్చిందనే తెలియదా, చేతికి ఇవ్వబోతుందని తెలీదా. కాబట్టి అలాంటి గవర్నమెంట్ పరిపాలించింది, రాష్ట్రం ఖజానా ఖాళీగా ఉంది, కాబట్టి ఖాళీగా ఉన్నప్పుడు మేము ఏ విధంగా హామీలు ఇవ్వాలా, ఏ విధంగా అమలు చేయాలా, ఆర్థిక వనరులు ఏంటి, రాబడులు ఏంటి, వ్యయం ఏంటి, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. అవేమి లేకుండా ఇబ్బడి మాటి ఇబ్బడిగా హామీలు ఇచ్చేసారు కాంగ్రెస్ గవర్నమెంట్. అమలుకు ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చారు. 5 ఏళ్ల కాలం లోపల వాళ్ళ పరిస్థితి కూడా ఏమవుతుందో భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అవును, శ్యామ్ సుందర్ గారు ఒక నిమిషం హోల్డ్ అవునండి. శివకుమార్ గారు, ముందుగా ఇప్పుడు మీ ముందున్న పెద్ద సవాలు ఏంటంటే ప్రస్తుతం ఉన్న టెక్నికల్ ఇష్యూస్ అన్నిటిని కూడా సార్ట్అవుట్ చేయాలి. అది ఏ విధంగా చేయడానికి ప్రణాళికలు ఏ విధంగా తీసుకుంటున్నారు? అదేవిధంగా రైతు భరోసా కింద ఒక్కొక్కళ్ళకి 15,000 ఇస్తామని చెప్పారు, కానీ అది ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు? 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకా, 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకా, లేకపోతే ఎన్ని ఎకరాలు ఉన్నా సరే ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారా అన్నది క్లారిటీ లేదు. ప్రజలు కూడా దీని మీద చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. దీని మీద ప్రాపర్ క్లారిటీ అనేది కావాలి. ఎన్ని ఎకరాలు లోపు ఉన్న వాళ్ళకి ఈ భరోసా అనేది వస్తుంది అనేది, ఎప్పుడు టెక్నికల్ ఇష్యూస్ ఏ విధంగా సార్ట్అవుట్ చేస్తున్నారు, ప్రణాళికలు ఏంటి, ఈ రైతు భరోసాకు సంబంధించి ఎన్ని ఎకరాల లోపు డిసైడ్ చేసే అవకాశాలు ఉంది, అంటే ఆ మార్జిన్ అనేది? ఇంతకుముందు శాంతుందర్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం గురించి కూడా చెప్పారు, శంకర్ గారు చెప్పారు,
మలేపాక యాదగిరి గారు వాళ్ళ పార్టీ ఏం చేసింది వాళ్ళు కూడా చెప్పారు. అయితే ఇక్కడ ఒక్కటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 7 నెలలు అవుతుంది. అదే కాకుండా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందు చేసిన పని ఏంటంటే, ఖజానాలో ఏముంది, ఏ మంత్రిత్వ శాఖలో ఎంత లోపం ఉంది అనేది వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే రివ్యూ మీటింగ్ చేసి ప్రజలకు గత ప్రభుత్వం అంటే 10 సంవత్సరాలు అంటే 9.5-10 సంవత్సరాలలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాలని లేకపోతే ప్రభుత్వాన్ని కానీ ప్రజలని ఎంత నట్టేటం ఉంచింది అనేది చూపించడం జరిగింది ఒక్కటి. దాని తర్వాత అవి మైండ్లో ఉన్న తర్వాత అయినా సరే ఏదైతే మా మేనిఫెస్టోలో పెట్టింది, ఆ మేనిఫెస్టో కమిటీ ఉంది, దాని తర్వాత మాకు ఒక హైకమాండ్ ఉంది, హైకమాండ్ నిర్ణయం కూడా ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి మేనిఫెస్టోలో పెట్టే ముందు ఈ సాధ్యాసాధ్యాలు కూడా చూసి పెట్టడమే జరిగింది. అది ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఖజానా ఖాళీ ఉన్నా సరే లేకపోతే ఇంకేం జరిగినా సరే, కానీ శివకుమార్ గారు ఖజానా ఖాళీ ఉంది అని తెలిసి సోర్స్ అనేది చూసుకొనే ఇవన్నీ కూడా పెట్టారు అని చెప్పినారు. కాకపోతే అప్పుడు పరిస్థితులు వేరు, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అన్న ధీమాతో ఈ హామీలన్నిటికీ ముందుకు వెళ్ళారు. కాకపోతే ఇప్పుడు పరిస్థితి వేరు, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో లేదు, బీజేపీ నుంచి ఇక్కడ వనరులు ఏ విధంగా వచ్చాయో గత బడ్జెట్ మనం చూస్తే మనకి అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఎలా సాధ్యమవుతుంది? స్వప్న గారు, మొత్తానికి బీజేపీ ప్రభుత్వం ఉండని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండని, ఎవరన్నా ఉండని, ప్రధానమంత్రి ఆయన ఇంట్లకే నియమిస్తలేడు, లేకపోతే ప్రధానమంత్రి ఆయన బీజేపీ పార్టీలకే తెచ్చిస్తలేరు. ప్రధానమంత్రి రేపు కాంగ్రెస్ పార్టీ ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఇంట్లకే ఇయ్యదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆయన ఇంట్లకే ఏం తెలియదు. మొత్తానికి రాష్ట్రాలకి వీళ్ళకి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి, అవి ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మొత్తానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ట్యాక్స్ రూపంగా ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్కి పోతుంది. ఆ ట్యాక్స్ రూపంగానే దాన్ని మళ్ళీ తిరిగి రాష్ట్రాల అభివృద్ధి గురించి ప్రధానమంత్రి అధ్యక్షతన ఇవి వాపసు వస్తాయి. అయితే కొన్ని జాగాలలో మొండి వైఖరి చేసి నేను ఆ రాష్ట్రానికి ఇయ్యానంటే ఏం చేయలేము. ఒకటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక్కసారి ఇవ్వడం జరిగింది, ఇప్పుడు మన నితీష్ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది ఎక్కువ కేటాయింపులు, మిగతా రాలేదు అన్నాం. రేపు మొత్తానికి ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ లాగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు తిరగకుండా ఉండలేరు. ముఖ్యమంత్రి డిప్యూటీ మంత్రి ఎవరైతే బట్టి విక్రమార్క గారు ఉన్నారో ఇద్దరు జంటగా పోయి మొత్తానికి ప్రధానమంత్రిని కలవడం జరిగింది, హోం మంత్రిని కలవడం జరిగింది, అగ్రికల్చర్ మినిస్టర్ని కలవడం జరిగింది. ఎందుకంటే మాకు రాష్ట్రాల్లో మాకు నిధులు కావాలా, మేము మొత్తానికి మొత్తానికి ఏంటంటే తెలంగాణ ఏదైతే అభివృద్ధి పరంగా ప్రధానమంత్రి ఖచ్చితంగా మాకు నిధులు ఇవ్వాలనేది ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. మొత్తానికి ఏదో గత ప్రభుత్వం లాగా కూర్చొని మేము అడగకోకుండా ఉండడం అనేది ఏం లేదు. ఖచ్చితంగా రేపు రాష్ట్ర అభివృద్ధి పరంగానే మాట్లాడుతుంది. ఈరోజు గతంలో దావోస్ కూడా పోవడం జరిగింది, ఇప్పుడు ప్రస్తుతానికి ముఖ్యమంత్రి గారు యుఎస్లో ఉన్నారు, మొత్తానికి పెట్టుబడుల గురించే మాట్లాడడం జరుగుతుంది. ఈ రోజు కూడా లైవ్ చూడడం జరిగింది, మనం ఎవరెవరితో మాట్లాడడం జరిగింది, ఎక్కడెక్కడ ఏమన్నా ఇండస్ట్రీస్. రెండోది ఏంటంటే ప్రజలకి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ముఖ్యమైనది ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో ఇవి ముందు ప్రాధాన్యము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. ఎట్టి పరిస్థితుల నిధులు ఎక్కడికి తెస్తారు ఏం చేస్తారు అనేది ఆపోజిషన్ వాళ్ళు వీళ్ళు ఎప్పుడైతే స్కీమ్స్ ఇచ్చిన స్కీమ్స్ని ఫుల్ఫిల్ చేయకపోతే వీళ్ళు ప్రశ్నించవచ్చు, కానీ ఒకసారి ఆ ఏదైతే అనౌన్స్ చేసిన దాన్ని ప్రజలకు ఫలాలు వస్తున్నప్పుడు ఎవరికి కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే గతంలో 9.5-10 సంవత్సరాలలో రుణమాఫీ చేయండి, ఈరోజు 7 నెలల్లో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తుంది, దానికి కూడా 100 రోజులలో చేస్తున్నారు, ఆగస్టులో చేస్తున్నారు, ఒకసారి చేస్తున్నారు అని. మొత్తానికి 100 రోజులలో చేస్తున్నాము, దా 100 రోజులలో మనకు ఈడ ఖజానా ఖాళీ ఉందని ఒకటి తెలిసింది. 40 రోజులు మొత్తానికి పార్లమెంట్ ఎలక్షన్స్ పోయినాయి మధ్యాహ్నం మనకు డిస్టర్బెన్స్గా, సో అవన్నీ పోయి ఈరోజు రుణమాఫీ 15 వరకు చేస్తామని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా 15 లోపల 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా 100% జరుగుతుంది. మొత్తానికి కొన్ని సాంకేతాల లోపాలు మొన్నటి వరకు జరిగినాయి, ఇప్పుడు అవన్నిటినీ సెట్ చేయడానికే ఈ మొన్న 4వ తారీఖు నుంచి ప్రతి కాన్స్టిట్యున్సీల డివిజన్లో లేకపోతే మొత్తానికి గ్రామాలలో ఒక అధికారిని పెట్టి ఎవరెవరికి వచ్చింది ఎవరికి రాలేదు అనేది కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. కానీ ఈరోజు బీఆర్ఎస్
హరీష్ రావు గారు కానీ వాళ్ళంతా ఒక డ్రామా చేయడం జరిగింది. వాట్సాప్ నంబర్ ఇచ్చి మేము ఎవరెవరు రాలేదో మాకు చెప్పండి, మేము వచ్చి మేము ఎవరికైతే రాలేదో వాళ్ళకి మేము ఇస్తామని ఇప్పించుడు వాళ్ళ పని కాదు. మొత్తానికి వాళ్ళు ఏం ఆలోచిస్తారు, దీన్ని మళ్ళీ రాజకీయం చేయాలని ఎంతమంది రాలేదో వాళ్ళందరినీ ఒక దగ్గర చేయడానికి, వాళ్ళను వాళ్ళ సైడ్ షిఫ్ట్ చేసుకోవడానికే ఈ వాట్సాప్ నెంబర్ ఇచ్చారు తప్ప దీంట్లో చేసింది ఏం లేదు. ఇంతకుముందు ఒక మాట శ్యామ్ సుందర్ గారు కరెక్ట్ మాట్లాడారు, ఒక ప్రింట్ మీడియాకే ఒక్కరోజుకే 7 కోట్ల రూపాయలు ఈరోజు కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. పంజాబ్లో ఇప్పుడు ఇంతెందుకు, మన దగ్గర మౌంటైన్ ఎంతో మంది ఉన్నారు ఈరోజు, మన దగ్గర మౌంటైనర్స్ ఎంతో మంది ఉన్నారు, స్పోర్ట్స్ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ ఇక్కడ ఇడిచబెట్టి పంజాబ్కి వచ్చిన లోనో కేటీఆర్ చెప్పిండనో లేకపోతే కేసీఆర్ చెప్పిండో మా చుట్టం ఉండనో మొత్తానికి రకరకాలుగా ఇబ్బందులు చేయడం జరిగింది. ఈరోజు మొత్తానికి యూత్ పాలసీ లేదు, గతంలో కూడా ఆ గతంలో లేదు కాబట్టి ఈరోజు యూత్ పాలసీ పెట్టడం జరుగుతుంది. రెండోది యువకుల ఏదైతే యూత్ అఫేర్స్కి చైర్మన్ కూడా పెట్టడం జరిగింది. గతంలో మొత్తానికి ఇవన్నీ ఏం లేవు, ఎక్కడ దొరికితే అక్కడ తాకట్టు పెట్టారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు చేసిన అప్పులకే ఒడ్డు కట్టడం జరుగుతుంది ప్రతి నెల. వారు ఇంకోటి అయితే ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఈరోజు జీతాలు పడుతున్నాయి. ఈరోజు ఎంప్లాయిస్ ఎవరైతే రైతు భరోసా ఎన్ని ఎకరాల లోపు వాళ్ళకి ఇస్తున్నారు ప్రభుత్వం ఏం డిసైడ్ చేసింది? రైతు స్వప్న గారు రైతు భరోసా మటుకు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఇచ్చినట్టు 100,000 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎవరికి ఇయ్యరు, 10 ఎకరాల లోపు లేదా 10 ఎకరాలు ఉన్న వారికే ఇస్తారు అనేది ఒక నిర్ణయం ఇంకా కాలేదు, అది నిర్ణయిస్తుండ్రు. అంటే మొత్తానికి అది కూడా కరెక్టే అండి, ఎందుకంటే కొన్ని 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చినప్పుడు పేదలు ఏ విధంగా అవుతారు? 100 ఎకరాలు ఉన్న వాళ్ళు పేదలు ఎవరు? చిన్న సన్నకారు రైతులకు ఇచ్చినప్పుడే అది ప్రాపర్ గా వర్క్ అయినట్టు. మల్లారెడ్డి అటువంటి 2 కోట్ల చిల్లర రైతు బంధు వస్తుంది అని చెప్పి గతంలో మాకు చెప్పడం జరిగింది. అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బడాబాబులు. అవును, వాటన్నిటిని కూడా వాటన్నిటిని కూడా ఫిల్టర్ చేస్తుందా మరి? ఖచ్చితంగా చేస్తుంది, ఎందుకంటే 10 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకే ఇవ్యాలని ఏదైతే రైతు సభలు పెట్టినారు. యాదగిరి ఒక్క నిమిషం, రైతు సభలు పెట్టి రైతులనే అడగడం జరిగింది. రైతులను అడిగితే రైతులు చాలా జాగాలలో రైతు సభలకు వచ్చి 10 ఎకరాల లోపల లేదా 10 ఎకరాలు కటాఫ్ పెడితేనే బాగుంటది అనేది ప్రజలు ఇచ్చిన నిర్ణయం ఇది. అవును శివకుమార్ గారు, ఒక గవర్నమెంట్ ఇప్పుడు ఒక మంత్రివర్గంలో ఏం నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయం తీసుకుని వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. ఓకే శివకుమార్ గారు, ఒక నిమిషం హోల్డ్లో నుండి. యాదగిరి గారు, గతంలో రైతుల గురించి మేము రైతు పక్షపాతి, రైతులకు మేము ప్రేమ చూపిస్తున్నాము, రైతుల కోసం బతుకుతున్నాం అని మీరు ఎన్ని చెప్పినా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి పెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో రైతులకి, అందులో తెలంగాణ కనీసం చేరను కూడా చేరలేదు. మరి అది ఏ విధంగా రైతు పక్షపాతం అవుతుంది, రైతులను ప్రేమించడం అవుతుంది అనేది బీఆర్ఎస్ ఒక్కసారి ఆలోచించాలి. అదేవిధంగా రుణమాఫీ అయితే, ఆగస్టు 15 లోపు రుణమాఫీ అయితే హరీష్ రావు నేను రాజీనామా చేస్తాను, వీళ్ళు అసలు ఎలా చేస్తారో, సాధ్యం కాని పని అన్నారు. కానీ విడతల వారీగా అయినా సరే ఒకదాని తర్వాత ఒకటి రుణమాఫీ దిశగా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం వెళ్తుంది. మీకు ఒప్పుకోవడానికి కష్టంగా ఉన్నా కానీ వెళ్తుంది. మరి ఈ రెండు ఎప్పుడు ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? హరీష్ రావు ఎప్పుడు రాజీనామా చేస్తారు? అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకం ఏదైతే ఉందో రైతులకు సంబంధించి, అందులో కూడా మీరు జాయిన్ అవ్వకపోవడానికి కారణం ఏంటి? కేంద్రం ఆ రోజు మోటార్లకు మీటర్లు పెడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే దానికి తలొక్క లేదు కేసీఆర్ గారు, ఒక పాయింట్. ఇంకోటి, ఈ రోజు మేము రుణమాఫీ చేస్తున్నాము ఏకకాలంలో అని చెప్పి వాళ్ళకు వెసులుబాటు ఇవ్వాలి, వాళ్ళకి ఎట్లయినా వెసులుబాటు ఇవ్వకుండా ఒక్కసారి ఎట్లయితుందని చెప్పి మీరు కూడా చెప్తున్నారు కదా. మేము కాదు కదా, బీఆర్ఎస్ పార్టీగా కాదు, వాళ్ళకు వాళ్ళుగా డిసెంబర్ 9 తారీఖు ఇస్తా అని చెప్పారు. కానీ ఇక్కడ యాదగిరి గారు, ప్రజలు విడతల వారీగా రుణమాఫీ చేస్తామన్నా ప్రజలు దాన్ని సంతోషంగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారో ఏంటి అంటే టెక్నికల్ ఇష్యూస్ ద్వారా వాళ్ళకి పడకపోతే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అది కాదు అని మనం అనము. వాళ్ళ ఆవేదన కూడా మనం అర్థం చేసుకోవాలి. అందరికి ఇప్పుడు మనకు పడకపోతే ఏ విధంగా ఉంటుందనేది. కానీ నేను చెప్పేది అదే, ఇప్పుడు కూడా మా నాయకుడు హరీష్ రావు గారు చేసిన దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాడు. ఆగస్టు 15 తారీఖు లోపల పూర్తి స్థాయిలో ఆయన 6 గ్యారంటీలను అమలు చేస్తే, పూర్తి స్థాయిలో 2 లక్షల రూపాయలు అమలు చేస్తే రాజీనామాకు సిద్ధంగా ఉన్నాడు. మరి మీ ప్రభుత్వం ఒకటే చెప్పిండు, రైతు రుణమాఫీ 15,000 మంది ఫిర్యాదులు చేసిరు, 5 గంటల్లో 15,000 మంది రైతులు ఫిర్యాదు చేసిరు. మాకు అన్ని రకాలుగా మేము అర్హులము,
మాకు పాస్బుక్ ఉన్నది. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏదైతే నిబంధనలు ప్రకటించిండో దానిలో ఉన్న నిబంధనల ప్రకారంగా మేము అర్హులము, అయినా కూడా మాకు రైతు బంధు పడలేదు అని చెప్పి టెక్నికల్ ఇష్యూ. యాదగిరి గారు, టెక్నికల్ ఇష్యూ అంటేనే అన్ని సరిగ్గా ఉన్నా గానీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒక చిన్న పేరు చేంజ్ ఉన్నా గానీ లేకపోతే కొంచెం డిఫరెన్స్ ఏదైనా ఉన్నా గానీ ఆగిపోవడమే టెక్నికల్ ఇష్యూ అంటారండి. బిఆర్ఎస్ అప్పుడు ఎక్కడ ధరణి తీసుకోండి, బిఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణిలో ఎన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయండి? ధరణిలో టెక్నికల్ ఇష్యూస్ బిఆర్ఎస్ లో లేనే అంటున్నారు మీరు. ఒక ధరణి పోర్టల్ తీసుకుంటే ఎన్ని ఎన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి? ఇప్పటికీ షార్ట్ అవుట్ కానీ సమస్యలు ఎన్ని ఉన్నాయి ధరణిలో? ఇంకా కూడా కనీసం అప్లోడ్ కూడా నోచుకొని ఎన్ని ఉన్నాయి ధరణిలో? టెక్నికల్ ఇష్యూ రాకుండా ఎలా ఉంటుంది? మాన్యువల్ కానప్పుడు టెక్నికల్ ఇష్యూ రాకుండా ఎలా ఉంటుంది? నన్ను చెప్పనివ్వండి, మీరు చెప్పండి గారు, నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్పిరో దాన్నే మేము గుర్తు చేస్తున్నాము. పార్లమెంట్ ఇప్పుడు వాళ్ళు డిసెంబర్ 9 అన్నారు, వచ్చే నెల అన్నారు, 100 అన్నారు. పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు? పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి, దీని తర్వాత అని చెప్పేసి దేవుళ్ళ మీద, గుళ్ళ మీద, జోగులాంబ మీద, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ మీద, సమ్మక్క మీద, సారక్క మీద, భద్రాచలం మీద, భద్రాద్రి రాముడి మీద, దేవుళ్ళ మీద ప్రమాణం చేయమని బిఆర్ఎస్ పార్టీ చెప్పిందా? తెలంగాణ ప్రజలు చెప్పిరా? వాళ్ళే చెప్పారు కదా, ప్రజలకు చెప్పినాము. బిఆర్ఎస్ పార్టీకి బీజేపీ చెప్పలే, ప్రజలకు చెప్పినాము. ఏదైతే బిఆర్ఎస్ వాళ్ళు చెయ్యరు. ఓకే అండి, మీరు మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారండి యాదగిరి గారు? యాదగిరి గారు, రైతులతోటి మేము చర్చించిన తర్వాత ఎవరు అర్హులు ఎవరు అనర్హులు వాళ్ళని గుర్తించిన తర్వాతనే మేము ఎదువరకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు చెప్పారా? మీరు అంటారు మీరు అందరు బడాబాబులకు మీరు రైతు బంధు ఇచ్చిర్రు అని చెప్తున్నారు. మరి ఆ రోజు చెప్పడం కాదు నిజం అది, యాదగిరి గారు చెప్పడం కాదు నిజం అది. ఎంతమంది ఎమ్మెల్యేలకి, ఎంతమంది ఎంపీలకి, ఎంతమంది మహిళా నేతలకి అది పడింది చూసుకోండి. భరోసా పట్టాదారు పాస్ బుక్ ఉన్న ప్రతి రైతుకు రైతు బంధు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకొని ఇచ్చిండు. ఒకవేళ అందులో ఏమన్నా పొరపాట్లు జరిగి ఉంటే దాన్ని సవరించుకునే అవకాశం ఉండే, కానీ ఈ రోజు వీళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టలేదు కదా, ఒక్క విడతలో ఇచ్చింది 7,500 కోట్లు మేము ఆ రోజు రైతు బంధు ఇచ్చినాం. కానీ ఈ రోజు వాళ్ళు చెప్పింది రైతు భరోసా కింద వాళ్ళు 30,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా కాదండి, రైతు రుణమాఫీ. అది రైతు రుణమాఫీ ఇస్తున్నారు, భరోసా కాదు. ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన లేదు. అదే విధంగా ఈ రోజు మేము ప్రకటన చేసినాము, దుర్వినియోగం చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం అంటారు. వాళ్ళు ఈ రోజు ఒక్కొక్క విడతకు వాళ్ళు రైతులకు ప్రచారం, పత్రికా ప్రకటనలకు, మీడియాకు ఇచ్చేది 100 కోట్ల నుంచి 200 కోట్లు ప్రచారాలకు ఇస్తున్నారు. మరి వీళ్ళు ఎవరి సొమ్ము దుర్వినియోగం చేస్తారు? ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తలేరా? ఈ ప్రభుత్వం చేస్తలేదా? ఆ రోజు ఇస్తే మేము చేస్తే తప్పు అని చెప్పారు. వీళ్ళు చేసేది కరెక్ట్ ఉన్నదా అండి? ఓకే యాదగిరి గారు, ఒక్క నిమిషం హోల్లో ఉండండి. యాదగిరి గారు, యాదగిరి గారు, ఒక్క నిమిషం హోల్లో ఉండండి. యాదగిరి గారు, ఖచ్చితంగా కట్టుబడి ఉన్నది. ఆగస్టు 15 వరకు మీరు పూర్తి స్థాయిలో మీ 6 గ్యారంటీలను అమరపరచండి. మీరు మహిళలకు 2,500 రూపాయలు మీరు కూడా ఎవరు నోటిఫికేషన్ ఇస్తే ఆ ఉద్యోగాలు 30,000 నోటిఫికేషన్లు మీరు ఇస్తే ఇచ్చిరా? మా ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో మా వచ్చే మీరు నోటిఫికేషన్ ఇచ్చారండి, కానీ మీరు నోటిఫికేషన్ ఇచ్చారా? 30,000 ఉద్యోగాలు కాదు అంటలేదు, కానీ ఉద్యోగాలు ఇవ్వకుండానే దిగిపోయారు కదా, వాటిని ఫుల్ఫిల్ చేసింది. మరి అంత డిలే ఎందుకు చేశారు? మరి అంత డ్రాగ్ ఎందుకు చేశారు? మరి ఉద్యోగాల విషయంలో చేసి క్లియర్ చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఎవరైతే వాళ్ళకు పత్రాలు ఇవ్వడము, కోర్టు కేసు మీ ప్రభుత్వంలో కోర్టు కేసులు ఉండి పెండింగ్ ఉంది, దాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం క్లియర్ చేసి వాళ్ళని ఎల్బీ స్టేడియంలోకి పిలిచి ఇవ్వడం జరిగింది.
అదే అన్నా మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నారు కదా, ఈ 30,000 కలుపుకొని 2 లక్షల ఉద్యోగాలు. యాదగిరి గారు వాళ్ళేమి నాలుగున్నర, యాదగిరి గారు ఇక్కడ ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. ఒక నిమిషం, ప్రభుత్వం మారిన తర్వాత ఏం చేసినా గానీ ప్రస్తుత ప్రభుత్వ ఖాతాలోనే ఉంటుంది. మా దగ్గర మా ప్రభుత్వంలో అయినా మీకెట్లయితారన్నా. కానీ యాదగిరి గారు, మీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేశాం కదా అని చెప్పేసి వీళ్ళు కట్టింది కాకుండా పోదు కదండి. మీ నోటిఫికేషన్ ఇచ్చారు, వాళ్ళు ఉన్న లీగల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసి ఉద్యోగాలు ఇచ్చారు. మరి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లీగల్ ఇష్యూస్ ని ఎందుకు అంత డిలే చేశారు, ఎందుకు క్లియర్ చేయలేకపోయింది? అది మీ మిస్టేక్. అది ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ చేతుల్లో నుంచి ఏదైతే వస్తుందో వాళ్ళు ఇచ్చినట్లే. ఎప్పుడు నేను శిలాఫలకం వేసాను, వాళ్ళు కట్టారు కాబట్టి శిలాఫలకం వేసిన వాళ్ళది రైట్ అంటే కుదరదు. ఎవరైతే కట్టారో వాళ్ళకే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ జరిగింది కూడా, ఉద్యోగాలు ప్రస్తుత ప్రభుత్వానికే వెళ్తాయి. మీ నోటిఫికేషన్ ఇచ్చి వదిలేశారు అంతే, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఒక నిమిషం హోల్డ్ ఉండండి యాదగిరి గారు. శంకర్ గారు చెప్పండి. ఇప్పుడు మేడం, ఇప్పుడు వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు గతంలో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఒక పేపర్ లీకేజ్ అయింది. అవును, మరి వాళ్ళు ఉద్యోగము అని చెప్పేసి తర్వాత అప్పుడు ఒక లీకేజ్ అయింది. అదే విధంగా ఇప్పుడున్న ఒక్క పేపర్ కాదు శంకర్ గారు, ఒక్క పేపర్ లీకేజ్ కాదు, చాలా పేపర్లు లీకేజ్ అని. ఒక టీఎస్పీఎస్సీ గ్రూప్ మాత్రమే కాదు, అనేకమైన పేపర్లు, 10th పేపర్ కూడా లీక్ అయ్యింది. ఇప్పుడు మేడం, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఇంకొకటి బర్నింగ్ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు ఈ గ్రూప్ 1 ది కూడా రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎవరికి ఏందనేది కూడా వాళ్ళు ఇవ్వలేకపోయినరు. అది కూడా వాళ్ళ కుచ్చు ఖచ్చితంగా వాళ్ళ మెడక అంటుకుంటది. అదే విధంగా ఇవాళ టిఆర్ఎస్ నాయకులు ఎంత గొంతు జీర్చి ఎంత మాట్లాడినా గానీ వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ రెండవది, మరి కాంగ్రెస్ ప్రభుత్వము, మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏదన్నా చేస్తారేమో అని ప్రజలు ఆసక్తిగా ఆశగా చూస్తా ఉన్నారు. ప్రధానంగా మరి ఇప్పటి వరకు ఆ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు కానీ, ఇంద్రమ్మ ఇండ్లు కానీ, మరి ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మరి ఇంతసేపు ఎప్పుడు కూడా ఏమని చెప్తున్నారు, మేము ఏదో ఉన్నది ఆడ అక్షయ పాత్ర ఉన్నది అనుకున్నాము, ఉట్టి బొచ్చనే ఉన్నది అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి తెలియదా మరి ఎన్ని కోట్ల అప్పులల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని? మరి వాళ్ళు అధికారంలోకి రావాలని మరి అర్హత కంటే మించి అనవసరమైనటువంటి హామీలు కూడా మరి ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక పేదలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, మరి అదే విధంగా న్యాయము, ఈ మూడు జరగాల గానీ మేము అధికారంలోకి రావాలని చెప్పేసి అనేకమైనటువంటి అంశాలు, ఇవాళ మేము రాగానే ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తాం, అదే విధంగా తర్వాత మేము 5 సంవత్సరాలలో 420 గ్యారంటీలు పూర్తి చేస్తామని. ఇవాళ మరి బడ్జెట్ ఏమున్నది ఏందనేది మీకు తెలుసు. ఇవాళ మీరు 100,000 కోట్ల బడ్జెట్ ను 300,000 కోట్లకు పెంచిండ్రు. కానీ ఇవాళ ఇంకొక ఇష్యూ మీదకి తీసుకొచ్చిండ్రు, ఏమంటున్నారు మూసి ప్రక్షాళన జరగాల, దానికి 150,000 కోట్లు రావాలని. మీరు ఇవాళ ఒక ఏదైతే రేషన్ కార్డ్ కానీ అవి అన్ని తీసుకున్నారు కదా, రాగానే మీకు రేషన్ కార్డ్ ఇస్తాము, ఆరోగ్యశ్రీ ఇస్తాము, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాము, మరి తప్పకుండా ఈ అంశాల గురించి మరొకసారి మనం చాలా క్లియర్ గా అయితే మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన శ్యామ్ సుందర్ గారికి, శివకుమార్ గారికి, శంకర్ గారికి, అలాగే యాదగిరి గారికి థ్యాంక్ యూ అండి. రేట్ చూస్తూనే ఉన్నాం కదా, రైతు రుణమాఫీ గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నెరవేర్చలేదు అంటూ కూడా మరొకసారి రాజకీయంగా నిప్పురగిల్చే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ చేస్తుంది. విడతల వారీగా ఇవ్వవలసిన అవసరం ఏంటి, ఇచ్చిన హామీ ప్రకారం ఇవ్వలేదు అంటున్నారు. గతంలో ఈ రుణమాఫీ 15 ఆగస్టులోపు క్లియర్ చేసినట్లయితే రాజీనామా చేస్తారంటూ కూడా హరీష్ రావు ప్రకటించారు. కాకపోతే ప్రస్తుతం హరీష్ రావు ఆ యొక్క హామీ నుంచి యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తుంది. మళ్ళీ మాట మార్చి 6 గ్యారంటీలకి చేస్తేనే నేను రాజీనామా చేస్తానంటూ కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా సరే రైతు రుణమాఫీ అనేది మరొక రాజకీయ ప్రస్తావనగా మారింది. ఇందులో 30,000 మంది వరకు ఇప్పటి వరకు టెక్నికల్ ఇష్యూస్ ద్వారా
ప్రభుత్వం రిలీజ్ చేసిన డబ్బులు వారి యొక్క ఖాతాల్లో పడలేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ టెక్నికల్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తామంటున్నారు. ఓవరాల్గా ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రుణాలు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరికీ కూడా రుణమాఫీ చేసే ప్రక్రియని వేగవంతం చేస్తాము. అదేవిధంగా పాస్ పుస్తకాలు కాకుండా రేషన్ కార్డు ఉన్నా సరే ఆ రుణమాఫీ అనేది వర్తింపచేస్తామంటూ కూడా ప్రస్తుత ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ CVR.